న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము. యెహోషువా మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియచేయునట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించను కనుక వారు బెజెక్లో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజెక్లో అదోనీ బెజెక్ను చూచి వారితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. అదోనీ బెజెక్ పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన విరేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజెక్ తమ కాళ్ల చేతులు బొటన విరేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనిచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అనేను. వారు యెరూషలేమునకు అతని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయెను. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యములయందును దక్షిణ దేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషయిని, అహీమానెను, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడ నుండి వారు దెబేరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్ సెఫెరు. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకుని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకునేను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకామె దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయైన కేయును కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫత్తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దారి ప్రదేశమును, అష్కెలోనును దారి ప్రదేశమును, యుక్రోనును దారి ప్రదేశమును పట్టుకునిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానం మందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీలను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను. యెరూషలేములో నివసించు యోబుసీయులను బెన్యామీనీలు వెళ్లగొట్టలేదు. యోబుసీయులు బెన్యామీనీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగువారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినీడలా మేము మీకు ఉపకారం చేసేదమని చెప్పిరి. అతడి పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి. కాని ఆ మనుష్యుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను.
నేటి వరకు దానికదే పేరు. మనషీయులు బెత్షియానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరి పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఎలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవల్లని గట్టి పట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకుని కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. జబూలూనీయులు కిత్రోను నివాసులను, నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహలబు వారిని, అర్చీబు వారిని, హెల్బా వారిని, అఫెక్ వారిని, రెహోబు వారిని, అషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బెత్షెమెషు వారిని, బెతనాతు వారిని వెళ్లగొట్టలేదు. కాని బెత్షెమెషు నివాసుల చేతను, బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి షయల్ భీములోని నివసింపవల్లని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకునేది. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెల వరకు వ్యాపించను. న్యాయాధిపతులు 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడనూ మేరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవరనని ఆజ్ఞ ఇచ్చితిని కాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను. వారు మీ ప్రక్కలకు సోలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందిరని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బొకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువా జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువా దినములన్నిటను యెహోషువా తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువా 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులో ఉన్న తిమ్నత్ సెరహులో జనులతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును, అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేలీలను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను.
ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువా చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్లగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. న్యాయాధిపతులు 3వ అధ్యాయము. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీన్ 5 సర్దారుల జనులను, కనానీయులు అందరును, సీదోనీయులను, బయల్పోర్ను మొదలుకుని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించి హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీయులు, యోబుసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరమ్నాహాయ రాయిము యొక్క రాజైన కోశ నిష్రాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 కోశ నిష్రాతాయిమునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా అరమ్నహారయీము రాజైన కోశ నిష్రాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కోశ నిష్రాతాయిమును జయించెను. అప్పుడు 40 దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయులు మృతి పొందెను. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన యెగ్లోనును బలపరిచెను. అతడు అమోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీలను వాడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీలు 18 మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గెరా కుమారుడగు
యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడి ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన యెగ్లోనుకు కప్పము పంపగా యెహూదు మూరెడు పడవు గల రెండొచ్చుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడితొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన యెగ్లోనుకు తెచ్చెను. ఆ యెగ్లోను బహు స్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీవునద్దు నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనని అనగా, అతడు తన ఎద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పాను. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. యెహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు యెహూదు పంచపాళిలోనికి బయలు వెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్లిన తరువాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను. కనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా యెహూదు తప్పించుకొని పెసీలీమును దాటి సెయిరాకు పారిపోయాడు. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బోరను ఉదగా ఇశ్రాయేలీలు మన్యప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడు నేను. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబునెదుటి యార్దాని రేవులను పట్టుకుని యవనిని దాటనియ్యలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలీల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షమర్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. న్యాయాధిపతులు 4వ అధ్యాయము. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హసోరులో 7 కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెత్తులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుపరథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అని ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయటకై ఇశ్రాయేలీలు ఆమె యద్దకు వచ్చుచుండెరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె
నీతో నేను అగత్యముగా వచ్చేదను. అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీలను నఫ్తాలీలను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయ్య అయిన హోబాలు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జైనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సీసెరకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషెతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనములను పిలిపింపగా, దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయిను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన పోయి అతనిని చూచి, నా ఎలినివాడా, నా తట్టు తిరుగుము, తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళితో అతని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళెమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతనికి కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనను ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలేను అనేను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదకుచున్న మనుషుని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీ ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీలలో యుద్ధశాలలు ధైర్యము కనుపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సినాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాత కుమారుడైన షమర్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడమే కాని ఇటియే కాని కనబడలేదు.
జనులలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి ఎందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నిక్కువారులారా, తివాసుల మీద కూర్చుండి వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకొని స్థలములలో నుండివారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములో ఆయన జరిగించిన నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అవీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము, ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. సూర్యులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీలలో కాపురమున్న ఎఫ్రాయిమీలను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీలను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జబూలూనీల నుండి నాయక దండము వహించు వారును వచ్చిరి. ఇస్సాకారీలైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీలను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యన నీ వేల నివసించితివి. రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యార్దాను అద్దరిని నిలిచెను. దానీలు వాడల దగ్గర యాల నిలిచిరి. అషేరీలు సముద్ర తీరమున తమ అకాతముల యొద్ యాల నిలిచిరి. జబూలూనీలు మరణ భయం లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. నఫ్తాలీలు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకునలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసరతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కెను. గుర్రములు ఎగిసి ఎగిసి సూర్యులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలువుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కైనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెని నొందును. గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన పొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకునేను. పనివాని సుత్తును కుడిచేత పట్టుకుని సిసిరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగాది పగిలెను. అతడు ఆమె క్రాళ్ళ యొద్ద కృంగబడి పరుండెను. ఆమె క్రాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసిరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా, ఆమె వద్దనున్న వివేకం గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకునిచుండెను. వారికి దొరికెను కదా, దోపుడు సొమ్ము పంచుకునిచున్నారు కదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకుందురు. ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసిరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరకును. రెండు వైపుల రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము, దోచుకునిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరకును. యెహోవాని శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. న్యాయాధిపతుల 6వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీలను తూర్పున ఉండు వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని ఎద్దును కాని గాడిదను కాని జీవన సాధనమైన మరి దేనిని కాని
ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకరిని పంపాను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఐగుప్తీల చేతిలో ఉండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో ఉండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడుకుని అని మీతో చెప్పితిని కాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తక వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మొరుగై ఉండినట్లు గానుకు చాటిన గోధుమలను దొళ్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిని ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపు, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు, చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్యే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందిను గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదుమని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్లకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమేడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతని చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబియజ్రేయేలు ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండకొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి అర్పించమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగొట్టబడి ఉండెను. దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును పడద్రోయబడి ఉండెను.
కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరివారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షముగా వాదించురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను, ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను, కనుక వాడు దేవతి అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టెను. మిద్యానీయులందరినూ అమాలేకీలందరినూ తూర్పు వారందరినూ కూడి వచ్చి నది దాటి యజ్రయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబము వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనషీలందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింప ఉద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెవచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెవచ్చు మీద మాత్రమే మొంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందినని దేవునితో అనేను. అలాగునే జరిగాను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము, నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగును చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువునే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండు పాళెము వారికి కనపడెను. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు, ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసు కొరిననుకొని నా మీద అతిశయించుదురేమో, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్లిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును, ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరి గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలేను, ఇతడు నీతో పోకూడదని ఎవరి గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగచేసినప్పుడు యెహోవా కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళు నికృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకుని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బోర్లను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్లనంపెను కాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండులోయలో అతనికి దిగువుగా ఉండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదును, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపోమ్ము,
వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులో ఉన్న సన్నద్ధుల యద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీలను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటిని సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కళ గంటిని. అదేమనగా, ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్లి, లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను ఒట్టికుండను ఆ కొండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయినట్లు మీరు చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరినూ బోర్లను ఊదునప్పుడు మీరును దండు పాళెం అంతటి చుట్టూ బోర్లను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండు పాళెము కొట్ట కొనకుపోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కొండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపులు వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరినూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున ఉన్న బేత్షిత్తా వరకు తబ్బాతు నద్దు ఉన్న అబెల్మహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి ఆషేర్ గోత్రములో నుండి మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీల మన్యదేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొంటకు వచ్చి బేత్పర్బా వరకు వాగులను యార్దానను వారి కంటే ముందుగా పట్టుకొనిడని చెప్పి ఉండెను. గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకుని బేత్పర్బా వరకు వాగులను యార్దానను పట్టుకునిది. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబుని చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి వద్ద జయేబుని చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యార్దాను అవతలికి గిద్యోను నద్దకు తెచ్చిరి. న్యాయాధిపతులు 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారికి కోపము తగ్గెను. గిద్యోనును అతనితో ఉన్న 300 మందిను అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యార్దాను నద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలెనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబహు సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదురని చెప్పాను. అక్కడ నుండి అతడు
పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరు గనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనూయేలు వారితో చెప్పెను. అప్పుడు జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో ఉండిరి. కత్తిదూయి 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును యొగబ్బెహెన్కును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా ఉన్నందున ఆ సేనను హతము చేసెను. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడి వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెస్ ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పెను. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి జెబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయమున నన్ను దూషించురో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను బొమ్మజముడును తీసుకుని వాటి వలన సుక్కోతి వారికి బుద్ధి చెప్పాను. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు, మీరు వారిని బ్రతికనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మల్ని చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పాను. అతడి చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జెబహు సల్మున్నాలు ప్రాయము కొలిది నర్నికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటిల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకునేను. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివు గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను అనేను. వారు ఇష్మాయేలీలు కనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేశాను. మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1,700 తులముల బంగారము, గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీ ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము 40 నిమ్మలముగా ఉండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపును కనిన 70 కుమారులు అతనికి ఉండిరి. శకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమేలకని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబియజ్రేయాలు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీలు చుట్టూ ఉండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరల బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్ పెరీతిని తమకు దేవతగా చేసుకునిది. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి.
న్యాయాధిపతుల 9వ అధ్యాయము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునిడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అబీమెలకు తట్టు త్రిప్పుకొనిది. అప్పుడు వారు బయల్పోరీతి గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వసుమున ఉండిరి. తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తరువాత షెకెము యజమానులందరినూ మిల్లో ఇంటి వారందరినూ కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద దండుపాళెమున అబీమెలకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినియడలా, దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించు కొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవు చెట్టును అడుగగా, ఒలీవు చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో, ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరప చెట్టును అడుగగా, అంజూరప చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పద ఎంత మనవి చేయగా, ముండ్ల పద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన కోరినీయడలా, రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అబీమెలకును రాజుగా నియమించుకుని విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలకు నందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక, లేని ఎడల అబీమెలకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను. అబీమెలకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీల మీద ఏలికే ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలకును వారి సహోదరుల మీదికి, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును, దేవుడు అబీమెలకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను.
అప్పుడు షెకెము యజమానులు అబీమెలకును వంచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారిని అందరినీ దోచుకొనిరి. అది అబీమెలకునకు తెలుపబడెను. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకుని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలకు ఏ పాటివాడు, షెకెము ఏ పాటివాడు, మనం అతనికి ఎందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసుల మొగుదుము, కానీ మనము అతనికి ఎందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండినీయడలా, ఆహా నేను అబీమెలకును తొలగించును గదా అనెను. తరువాత అతడు అబీమెలకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనేను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతడు అబీమెలకు నద్దకు రహస్యంగా దూతలను పంపి, ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెముకు వచ్చి ఉన్నారు. వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతో ఉన్న జనులను లేచి పొలములో మాటుగా ఉండు. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులను నీ యద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశాను. అబీమెలకును అతనితో ఉన్న జనులందరిను రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెము మీద పడుటకు పొంచి ఉండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలకును అతనితో ఉన్న జనులను పొంచి ఉండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబులుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడు, ఉద్దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రావను వచ్చుచున్నది అనేను. జెబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసినందుకు అబీమెలకు ఎవడనినా నీ మాట ఏమాయను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలకుతో యుద్ధము చేశాను. అబీమెలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయాను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలకు అరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షికిములో నివసింపకుండా జెబులు వారిని తోలివేశెను. మరునాడు జనులు పొలములలోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి కనుక అతడు వారి మీద పడి వారిని హతము చేశాను. అబీమెలకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పొరిగెత్తి పొలములలో ఉన్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబీమెలకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకుని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షెకెము గోపురి యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరీత్ గుడి యొక్క కోటలోనికి చొరబడేది. షెకెము గోపురి యజమానులందరూ గుడి ఉన్న సంగతి అబీమెలకునకు తెలుపబడినప్పుడు అబీమెలకును అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలకు గొడ్డల్ని చేతపట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితురో, మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతో ఉన్న జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపురి యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి.
తరువాత అబీమెలకు తేబేసుకు పోయి తేబేసు నద్ద దిగి దాన్ని పట్టుకునేను. ఆ పట్టణపు నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీద కిక్కిరి అబీమెలకు ఆ గోపురమునద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారము నద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయబొంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరినూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. అబీమెలకు చనిపోయినని ఇశ్రాయేలీలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేశెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. న్యాయాధిపతులు 10వ అధ్యాయము. అబీమెలకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలు లెక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడెను. ఇస్రాయేలీలు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులోని సిరియన్ల దేవతలను సిదోనీల దేవతలను మోయాబీల దేవతలను అమోనీల దేవతలను ఫిలిస్తీల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీల చేతికిని అమోనీల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకుని ఇస్రాయేలీలను అనగా యార్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇస్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. మరియు అమోనీలు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీలతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యార్దానును దాటిరి గనుక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీల వశములో నుండి అమోరీల వశములో నుండి అమ్మోనీల వశములో నుండి ఫిలిస్తీల వశములో నుండి మాత్రము కాక సిదోనీలను అమాలేకీలను మయోనీలను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించితిరి కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి కనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకునుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇస్రాయేలీలతో సెలవిచ్చెను. అప్పుడు ఇస్రాయేలీలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవల్లని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమోనీయులు కూడుకుని గిలాదులో దిగి ఉండిరి. ఇస్రాయేలీలను కూడుకుని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్ధము చేయ పూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికి ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదు వాడైన యొక్క పరాక్రమము గల బలాఢ్యుడు, అతని వేశ్య కుమారుడు
గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోపు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోపు దేశము నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదుమని యొఫ్తాతో చెప్పిరి. అందుకు యొఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యద్దకు మళ్లీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడలా గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యొఫ్తాతో అనిది. అందుకు యొఫ్తా, అమోనీయులతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినీడలా, నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యొఫ్తాతో అనిది. కాబట్టి యొఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానినిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిది. అప్పుడు యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యొఫ్తా అమోనీయుల రాజునందుకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, అమోనీయుల రాజు, ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారి అన్నోరు మొదలుకుని యొబ్బోకు వరకును యార్దాను వరకును నా దేశము ఆక్రమించుకొన్నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరల మాకు అప్పగించుమని యొఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను. అంతటి యొఫ్తా మరల అమోనీయుల రాజునద్దకు దూతలను పంపి ఇట్లనెను. యొఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇస్రాయేలీలు మోయాబు దేశమునైనను అమోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారి ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇస్రాయేలీలు యెదోము రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా యెదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునద్దకు అట్టి వర్తమానమే పంపిరి కాని అతడును నేను సెలవియ్యనని చెప్పాను. అప్పుడు ఇస్రాయేలీలు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు యెదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కిన కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరి ఇస్రాయేలీలు అమోరీల రాజైన సీహోనును హెష్బోను రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇస్రాయేలీలను నమ్మక తన దేశములో పడి వెళ్లనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహసులో దిగి ఇస్రాయేలీలతో యుద్ధము చేశాను. అప్పుడు ఇస్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇస్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకుని యొబ్బోకు వరకును అరణ్యము మొదలుకుని యార్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకునిది. కాబట్టి ఇస్రాయేలీల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తొలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరుచుకుంటకు కెమోషును నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమునో అధికుడవు కావు కదా. అతడు ఇస్రాయేలీలతో ఎప్పుడైనను కలహించినా ఎప్పుడైనను వారితో యుద్ధము చేసినా ఇస్రాయేలీలు హెష్బోనులోను దాని ఊరులోను అరోయేరులోను దాని ఊర్లలోను
అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ వేలవాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కాని నీవు నా వీధికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీలకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించు గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరుగుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించుదుననెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకుని మిన్నీతుకు వచ్చి వరకు అబెల్కా రామీము వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇస్రాయేలీని ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తొంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చిప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగాకులంగా చేసేవి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను అనగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము, యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనేను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చిన ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికెత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కుకెనెను మృక్కుబడి చొప్పున ఆమెకు చేశెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరం నా ఇస్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కొద్దు. న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీలు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చటకు మమ్ము నేల పిలువలేదు, నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని కాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరి అనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీలను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీలకును మనష్షీలకును మధ్యను గిలాదు వారైనా మీరు ఎఫ్రాయిమీలు ఎదుట నిలువక్క పారిపోయిన వారు అనిరి. ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయటకే గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రాయిమీడువా అని అతన్ని అడిగిరి. అందుకతడు, నేను కాను అని నీడల వారతని చూచి షిబ్బోలెతని శబ్దము పలుకుమనిది. అతడు అట్లు పలుక నేరక సిబ్బోలెతని పలుకగా వారతని పట్టుకుని యోర్దాను రేవులు యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దానియందు పాతి పెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇస్రాయేలీలకు అధిపతి అయెను.
అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకలను తన కుమారులకు పెండ్లి చేశెను. అతడు 7 ఏళ్ళు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. యిబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఎలోను ఇశ్రాయేలీలకు అధిపతి అయ్యాడు. అతడు 10 ఏళ్ళు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఎలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతి పెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీలకు అధిపతి అయ్యాడు. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లల్ని ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏళ్ళు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీల మన్యములో ఉన్న పిరాతోనులో పాతి పెట్టబడెను. న్యాయాధిపతులు 13వ అధ్యాయము. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహాను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనుమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడ నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కాని ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమార్ని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పిన నేను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెరుమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనపడినని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేరుకోనవలను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలనని మానోహతో చెప్పెను. అప్పుడు మానోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను, నీ భోజనము నేను తినను, నీవు దహనబలి అర్పించనుద్దేశించినీడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూతని మానోహకు తెలియలేదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతట మానోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను.
మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడి ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూతని మానోహ తెలుసుకుని మనము దేవుని చూచితుము కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యెహోవా మనలను చంప కోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జరియాకును ఎష్టాయేలునకును మధ్యన ఉన్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. సంసోను తిమ్నాత్కు వెళ్లి తిమ్నాత్లో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాత్లో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కాని నా జనులలోనే కాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడపోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి. అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలెనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపు అయితివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7ఇంటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను.
ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడ్ల నా విప్పుడు కథను విప్పలేక ఉందిరని వారితో చెప్పాను. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ పావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడి స్నేహితునిగా భావించుకుని అతని చెలికానికి ఇయ్యబడెను. న్యాయాధిపతులు 15వ అధ్యాయము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్లనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీలకు హాని చేసిన ఎడలా వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉందినని వారితో చెప్పి, పోయి 300 రక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి ఫిలిస్తీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగులబెట్టెను. ఫిలిస్తీలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయిని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితుడికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండినని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగునే చేసిన ఎడ్ల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్లి యాతాము బండసందులో నివసించెను. అప్పుడు ఫిలిస్తీలు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చిరి. యూదావారు, మీరేళ మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిస్తీలు, సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవల్లని అతని కట్టుటకే వచ్చితమనిది. అందుకు యూదా జనులలో 3000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీలు మనకు ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేమి చేసితువని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను. అందుకు వారు, మేము ఫిలిస్తీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండినట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ వద్ద నుండి అతని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చి వరకు ఫిలిస్తీలు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలే ఆయెను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కొనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్ లెహి అని పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వల్ల ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హకోర్కే అనబడెను. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిస్తీల దినములలో 20 ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను.
న్యాయాధిపతులు 16వ అధ్యాయము. తర్వాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొక్కతని చూచి ఆమె వద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార బంధములను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనుకు వాటిని తీసుకుని పోయెను. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దలీలాని స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకునుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అడుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణములు నీకిచ్చదమని చెప్పిరి. కాబట్టి దలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివ్వలే అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిస్తీన్ల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె ఎద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటిన ఉండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి కనుక ఆమె, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెప్పెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివ్వలే అవుదునని ఆమెతో చెప్పెను. అంతట దలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటన ఉండి వారు అంతఃపురములో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్ళు తెంపెను. అప్పుడు దలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వల్ల బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా ఎందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకిని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపెనెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము పొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడవాసునని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను.
ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిది. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటకు సంసోనును పిలిపించుదము రెండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకునే బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనుని ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకుని వచ్చి జొరియాకును ఎష్టాయేలునకును మధ్యన ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధులు అతని పాతిపెట్టిది. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండెను. న్యాయాధిపతులు 17వ అధ్యాయం. మేకాడు ఒకడు ఎఫ్రాయిమీల మన్యదేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రోకలు అనగా నీవు ప్రమాణము చేసిన వినికిడిలో మాట్లాడిన ఆ 1,100 వెండి రోకలు నా యొద్ద ఉన్నవి, ఇదిగో నేను వాటిని తీసుకుంటున్నాను ఆమెతో చెప్పగా అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనేను. అతడు ఆ 1,100 రోకలను తన తల్లికి మరలనియ్యగా ఆమె, పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరల అది ఇచ్చదన నేను. అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మేకా ఇంట ఉంచబడెను. మేకాను ఆ మనిషినికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు యెహోవాను గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. యోధా బెత్లెహేములో నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవల్లని యోధా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్యదేశమునున్న మేకా ఇంటికి వచ్చెను. మేకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతనిని అడుగగా అతడు, నేను యోధా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మేకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనిషిని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. మేకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మేకాకు యాజకుడై అతని ఎంట ఉండెను. అంతట మేకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అనెను. న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీల గోత్రములలో
ఆ దినము వరకు దానియేలు స్వాస్థ్యము పొంది ఉండలేదు కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారం చేసి దానిని పరిశోధించుటకై దానియేలు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుషులను జొరియా నుండియు ఎష్టాయేలు నుండియు పంపి మీరు వెళ్లి దేశమును పరిశోధించుటని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమీల మన్యమున ఉన్న మేకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మేకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీడైన ఆ యవరుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా అతడు మేకా తనకు చేసిన విధము చెప్పి, మేకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేనతనికి యాజకుడినై ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్లి లాయిష్నకు వచ్చి దానిలోని జనము సిదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడునూ లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవడును ఆ దేశంలో లేకపోవుటయు, వారు సిదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొరియాలోను ఎష్టాయేలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు, మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహుమంచిది, మీరు ఓరకను ఉన్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి, జనులు నిర్భయముగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును, ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది, దేవుడు మీ చేతికి దానిని అప్పగించును, భూమిలో ఉన్న పదార్థములలో ఏది అచ్చట కొదువ లేదనిది. అప్పుడు జొరియాలోను ఎష్టాయేలులోను ఉన్న దానీలైన 600 మంది యుద్ధాయుధములు కొట్టుకుని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీల దండని పేరు, అది కిర్యత్యారీమునకు పడమట ఉన్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశమునకు పోయి మేకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఎండ్లలో ఎఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పాత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా, మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవీడైన ఆ యవనుడున్న మేకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానిలైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకుని గవిని వాకిటి నిలుచుచుండగా దేశమును సంచరించుటకుపోయిన ఆ 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకునిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకునిన ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మేకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకునినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడుగగా వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకుని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని ఇంటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇస్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరాను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయిరి. వారు మేకా ఇంటికి దూరమైనప్పుడు మేకా పొరుగిండ్ల వారు పోగై దానీలను వెంటాడి కలుసుకుని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావలను, ఇట్లు గుంపు కూడనేలా అని మేకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకుని పోచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అనుచున్నారే, అదేమన్నమాట అనగా దానీలు,
నీ స్వరము మాలో ఎవరికి నీ వినబడనీయకుము. వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందుమని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మేకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాను. మేకా చేసుకునిన దారిని అతని ఎద్దనున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిష్ వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకునలేదు. అది బెత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారు ఒక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాన్ అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మేకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. న్యాయాధిపతులు 19వ అధ్యాయము. ఇశ్రాయేలీలకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె ఎద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి యొక్క అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిది. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరుచుకొనుమని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్లవల్లని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాలి వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్లలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యొక్క అతని మామ, ఇదిగో ప్రొద్దుగురుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగురుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోనిచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్లి యెబూసును యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వరాలెను కనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానినితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణము చేయుదుమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కాని రామాలోనే కాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయులు గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దు గుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయటకెవడునూ వారిని తన ఇంటికి పిలువలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలం ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడి ఎఫ్రాయిమీల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడి కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను
యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడను తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తకును నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు నీకు క్షేమ మగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకుని అన్నపానములు పుచ్చుకునిది. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలి వారితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకి అయిన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును, కాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకుడని వారితో చెప్పెను గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలం ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రావను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు ఇలాంటి పని జరుగుటి అయినను వినబడుటి అయినను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. అంతటి ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకుని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారే కత్తి దూయు 400,000 కాలుబలము కూడుకొనిది. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీలు వినిరి. ఇశ్రాయేలీలు ఈ చెడుతనం ఎట్లు చేయబడినో అది చెప్పుడని అడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీల గిబియాలో రాత్రి బస చేయుటికై నేను నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపతలిచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయిను. వారి ఇశ్రాయేలీలలో దుష్కార్యమును వెర్రిపనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీలారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు, మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటికై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకునేటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీల గోత్రములన్నిట్లో 110 మంది మనుషులను 1,000 మందిని 10,000 మందిని ఏర్పరచుకొందము రెండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీలందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి,
గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీల నుండి దోషమును పరిహరింప చేయుదుమని పలికింపగా బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవల్లని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడప చేతి వాటము కలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి ఒడిసలరాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు కాక ఇస్రాయేలీలలో ఖడ్గముదుయు 400,000 మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలకు పోయి ఇస్రాయేలీలు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యోధా వంశస్థులు ముందుగా వెళ్లవలనని సెలవిచ్చెను. కాబట్టి ఇస్రాయేలీలు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇస్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేలీలలో 22,000 మందిని నేల కూల్చిరి. అయితే ఇస్రాయేలీలు ధైర్యము తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకుని మరియు ఇస్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇస్రాయేలీలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేలీలలో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇస్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినేహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇస్రాయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. అప్పుడు ఇస్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇస్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీయులు వారిని ఎదుర్కొంటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములో ఉన్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి. కాని ఇస్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజాయుధము 2 చెప్పుకుని ఉండిరి. ఇస్రాయేలీలందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకునిలాగా ఇస్రాయేలీల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చింది. అప్పుడు ఇస్రాయేలీల అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇస్రాయేలీల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇస్రాయేలీలు బెన్యామీనీయులలో 25,100 మనుషులను చంపిరి. వీరందరూ కత్తిదూయువారు. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకునిది. ఇస్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటున ఉన్నవారు త్వరపడి గిబియాలో చొరపడి
కత్తివాతను ఆ పట్టణములోని వారిని అందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీలకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అది ఏదనగా వారి పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వల్లే లేచినట్లు చేయుటియే. ఇశ్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదట యుద్ధములో అపజయమొందినట్లు మన చేత ఓడిపోవుదురు కదా అనుకుని చంపనారంభించి ఇశ్రాయేలీలలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవని ఆరంభింపగా బెన్యామీనీయులు వెనక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూపమయమై ఆకాశమున కెక్కుచుండెను. ఇశ్రాయేలీలు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదుమని ఇశ్రాయేలీలు ఎదుట వెనుకకు తిరిగిరి. కాని యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీయులను చుట్టుకుని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీలలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీలలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీలు బెన్యామీనీల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకుని పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇశ్రాయేలీలు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీల దేవా, నేడు ఇశ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయాను, ఇది ఇశ్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవల్లని ఖండితముగా ప్రమాణము చేసి ఉండిరి. ఇశ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనీలను గూర్చి పశ్చాత్తాపపడి నేడు ఒక గోత్రం ఇశ్రాయేలీలలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారి ఇశ్రాయేలీల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారంపగా సమాజమునకు చేరిన 50 కిలాల నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలింది. జనసంఖ్య చేసినప్పుడు 50 కిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి 50 కిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలనని చెప్పిరి. 50 కిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామీనీలు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము 50 కిలాదు స్త్రీలలో బ్రతికనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలీల గోత్రములలో లోపము కలుగు చేసి ఉండుట జనులు చూచి బెన్యామీనీలను గుర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీని గోత్రములో స్త్రీలు నశించి ఉండుట చూచి
మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనమేమి చేయదమని యోచించుకుని ఇస్రాయేలీలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకున్నట్లు బెన్యామీనీలలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండవలెనని ఇస్రాయేలీలలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణం చేసి ఉన్నాము కనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షికెమునకు పోవు రాజమార్గమునకు తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి, మీరు వెళ్లి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒక దాని పట్టుకుని బెన్యామీనీల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ ఎద్దకు వచ్చినీడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికి మీ పెండ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి. ఈ సమయమున వారికిచ్చినీడల మీరు అపరాధులగుదురు కనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పెదమనిరి. కాగా బెన్యామీనీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకుని వారిని తీసుకుని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇస్రాయేలీలలో ప్రతి వాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను.